పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. రాష్ట్రపతిగా ఉభయ సభలను ఉద్దేశిస్తూ ఆమె చేస్తున్న తొలి ప్రసంగం ఇది. ఆ తర్వాత సామాజిక ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. రేపు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2023-24 బడ్జెట్ను ప్రవేశపెడతారు. మొత్తం 27 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. రెండు విడతలుగా సమావేశాలు జరుగుతాయి. తొలి విడత 14 ఫిబ్రవరి వరకు, ఆ తర్వాత 12 మార్చి మొదలై 6 ఏప్రిల్ వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతుంది. రాజ్యసభ లోక్సభలో దీనిపై ప్రధాని మోదీ సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో నిర్వహిస్తామని లోక్సభ స్పీకర్ బిర్లా గతంలో ప్రకటించారు. ఈసారి సమావేశాలు 2 విడతల్లో జరగనున్నాయి. రెండు సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ఓవైపు సన్నాహాలు చేస్తుంది. మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు కత్తులు నూరుతున్నాయి. పెరిగిన ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, తాజా ఆర్థిక పరిస్థితి, సన్నగిల్లిన కేంద్ర రాష్ట్ర సంబంధాలు, పెరిగిన చైనా సరిహద్దు వివాదం, బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ నిర్ణయాల్లో గవర్నర్ల జోక్యం, గౌతమ్ అదానీ షేర్లపై హిండెన్బర్గ్ సంచలనాత్మక నివేదిక, జాతీయ స్థాయి కులగణన, మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు నిర్ణయించాయి. రాష్ట్రపతి ప్రసంగాన్ని కొన్ని పార్టీలు బాయ్కాట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గవర్నర్ వ్యవస్థపై బీఆర్ఎస్ సహా డిఎంకే, టీఎంసీ గట్టిగా పోరాడాలని నిర్ణయించుకోగా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలపై సిపిఐ, సిపిఎం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. చైనా సరిహద్దు వివాదాలు, రూపాయి పతనం, బడా కార్పొరేట్ కంపెనీల దోపిడీపై కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కార్ను ఎరకాటంలో పెట్టేలా వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. ఈసారి బడ్జెట్ సెషన్ మొత్తం 27 సిట్టింగుల్లో ఉండనుంది. ఈసారి సమావేశాల్లో 36 బిల్లులు పార్లమెంటు ముందుకు రానున్నాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ప్రభుత్వం సోమవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ రామ్ మేఘ్వాల్, మురళీధరన్ ఆధ్వర్యంలో జరిగిన భేటీకి మొత్తం 27 పార్టీలకు చెందిన 37 మంది నేతలు హాజరయ్యారు.